అమాయక ప్రజలు పేదలు విద్యార్థులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ విమర్శించారు. పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామంలో జరిగిన సంఘటన వివరాలను ఎక్సైజ్ సిఐని కలిసి కనుక్కున్నారు. దొంతమూరు గ్రామానికి చెందిన వాసంశెట్టి అప్పారావు చింతల నూకరాజును అకారణంగా వేధిస్తున్నారని వర్మ మండిపడ్డారు. ఈ ఇద్దరిలో ఒకరు జైలులో ఉంటే మరొకరు విడుదలై 10 రోజులు అయిందని అయినా తదని మరో కేసులో ఇరికించడానికి యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి మీదైనా ఛార్జ్ షీట్ వేయదలిస్తే ప్రస్తుత పాత కేసులు అన్ని కలిపివేయాలని కానీ ఒకే వ్యక్తిపై అనేక కేసులు బనాయించి అక్రమంగా రిమాండ్ లో ఉంచుతున్నారని వర్మ విమర్శించారు. డిపార్ట్మెంట్ పిఠాపురం టార్గెటెడ్ గవర్నమెంట్ టార్గెట్ తోటి పనిచేస్తా ఉంది. ఇందులో ఒక ఆయన జైల్లో ఉంటే ఆడికి పీటీ వారెంట్ ఇష్యూ చేశారు, ఆడి భార్య నమ్మ స్టేషన్ రమ్మట్లేదు. ఇంకో ఆయన జైలు నుంచి వచ్చి 10 రోజులు అయింది, ఆల్రెడీ పాత పీటీ వారెంట్ ఉందట. అంటే ఒకరిని అరెస్ట్ చేసినప్పుడు ఆడి మీద కేసులు ఏమున్నాయో అన్నీ కలిసి సబ్మిట్ చేయాలి, అది మా తప్పేండి అంటుంది ఆవిడ. కింది స్థాయిలో ఏమవుతుందంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వీళ్ళు కలిసి సారా అమ్ముతున్నారు. ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేము వస్తున్నాం, ఎవరో ఇద్దరు ముగ్గురు ఇవ్వాలి, అలా తిరిగి నడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం. స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు. పాత వెళ్ళిపోయిన ఎస్పీ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను చదువుకునే స్టూడెంట్స్ని. అంటే ఇది ఎలాగుందంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పిఠాపురం నియోజకవర్గంలో కావలసినంత సారా దొరుకుతుంది. డిపార్ట్మెంటే దగ్గరుండి అమ్ముద్ది, అమ్మడం అంటే ఇంకా ఆ వీధికి వెళ్ళరు, ఆ ఇంటికి వెళ్ళరు, ఆ షాప్కి వెళ్ళరు. సరే మంచిదే, పోనీ అమ్ముకుంటున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసుకుంటున్నారు చేసుకోండి. ఏమీ పని చేయని వాళ్ళని, ఏమీ సంబంధం లేని స్టూడెంట్స్ని, ఏమీ సంబంధం లేని అమాయకుల్ని ఎలా పెడతారు కేసులు? వాడు జైల్లో ఉన్నాడా, ఆడి మీద పీటీ వారంట, ఒకడు జైలు నుంచి 10 రోజులు అయిందా వచ్చి ఆడి మీద పీటీ వారంట, నువ్వు పిల్లలు మీరు ఎక్కడి జీపా, ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది ఏమైనా ఎక్సైజ్ డైరెక్టర్ గారు చెప్పారా, లేకపోతే జిల్లా అడిషనల్ ఎస్పీ గారు చెప్పారా అరెస్ట్ చేయమని? తక్షణం ఈ విధంగా పొరపాట్లు ఎవరు జరిగారో వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. మరి డైరెక్టర్ ఎక్సైజ్ గారు ఏం చేద్దంటే ఒకరిని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ పీటీ వారెంట్ పెట్టడం, మళ్ళీ అరెస్ట్ చేశాక మళ్ళీ బయటకు వచ్చాక పీటీ వారెంట్ పెట్టడం, ఇది ఎక్కడా జరగట్లేదు. ఒక పిఠాపురం నియోజకవర్గంలో హెరాస్మెంట్ అన్నది జరుగుతూ ఉంది, దీనివల్ల కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. మళ్ళీ స్టూడెంట్స్ మీద పెట్టడం, తండ్రి జైల్లో ఉన్నాడు, కొడుకు మీద కేసు. అంటే ఇదిగో మీకు టిక్ పెట్టిన ఈ రెండు కూడా చూపించాం.